हाय हेलो एवरीवन, वेलकम टू माय लिटिल फ्लोरेट यूट्यूब चैनल। दिस इज अखिला। मेरे इतवर की ना चैनल ने सब्सक्राइब చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నా YouTube ఫ్యామిలీ లో జాయిన్ అయిపోండి। అలానే పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసుకుంటే మీకు నేను ఏ కొత్త వీడియో పోస్ట్ చేసినా కూడా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుందండి। అండ్ ఇంకొకటి ఏంటి అంటే సి సెక్షన్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత మీరు నార్మల్ గా పడుకునేటప్పుడు కూడా డైరెక్ట్ ఒకటేసారి మనం నార్మల్ గా ఇప్పుడు ఎలా పడుకుంటాం ఇలా డైరెక్ట్ ఇలా పడుకోవడం అలా చేస్తాం కదా, అలా ఎప్పుడూ చేయొద్దండి। పెయిన్ అనేది వస్తుంటుంది ఎందుకంటే అబ్డోమన్ ఏరియాలో కాబట్టి పెయిన్ అంటే ఏమంటారు బరువు అనేది దానిపైన పడుతుందన్నమాట। సడన్ గా మనం పడుకున్నా సడన్ గా లేచినా కూడా సో ఎప్పుడు పడుకున్నా మెల్లిగా సైడ్ కి పడుకోవాలి। తర్వాత మనం ఇట్లా ఇలా ఫ్లాట్ గా కూడా పడుకోవచ్చు అన్నమాట బ్యాక్ పైన। దాని తర్వాత లేచే ముందు కూడా డైరెక్ట్ ఇలానే పైకి లేవకుండా సైడ్ కి మెల్లిగా టర్న్ చేసి బెడ్ పైన హ్యాండ్ పెట్టి సపోర్ట్ తీసుకొని పైకి లేవాల్సి ఉంటుంది, అప్పుడు పెయిన్ అనేది రాదండి। అలానే స్టిచెస్ పైన పౌడర్ వేసుకోమని కూడా ఇస్తారు, నాకు క్యాండిడ్ పౌడర్ ఏమో ఇచ్చారండి, సో నేను అది యూస్ చేశాను। నాకు 1 వీక్ ఏమో యూస్ చేశాను అంతే, నాకు తొందరగానే హీల్ అయిపోయాయి అన్నమాట। పస్ కానివ్వండి, ఇన్ఫెక్షన్ కానీ ఏం రాలేదు, సో నేను తొందరగానే సెట్ అయిపోయాను। అండ్ నార్మల్ గా ఒక 2-3 మంత్స్ లో కంప్లీట్ గా లోపల కూడా హీల్ అయిపోతుంది। కాకపోతే మన పేరెంట్స్ కానివ్వండి వీళ్ళంతా ఏం చెప్తారంటే 6 మంత్స్ వరకు కొంచెం పచ్చిగానే ఉంటుంది లోపల, తగ్గదు అంత ఈజీగా అని అంటారు, కానీ మాక్సిమం 3 మంత్స్ లోపు తగ్గిపోతుందండి। అలానే ప్రాపర్ కేర్ అనేది తీసుకోవాలి, వెయిట్స్ లిఫ్ట్ చేయడం అలాంటి ఏం చేయకూడదు। కొంచెం కంప్లీట్ గా మీరు 6 మంత్స్ వరకు కంప్లీట్ గా రెస్ట్ తీసుకోవడం అలాంటి చేస్తేనే మీకు ఏం సైడ్ ఎఫెక్ట్స్ కానివ్వండి అలాంటివి ఏమీ ఉండవు। సో మాక్సిమం మదర్ హెల్ప్ అనేది ఉంటుంది మీకు కాబట్టి ప్రాబ్లం ఏమీ ఉండదండి। మదర్ కానివ్వండి, అత్తమ్మ వాళ్ళు కానివ్వండి, ఎవరో ఒకరు హెల్ప్ చేస్తూ ఉంటారు। అలానే ఎవరో ఒకరు హెల్ప్ కంపల్సరీగా తీసుకోండి, అన్నీ మీరే చేసుకోవాలన్నా కూడా కొంచెం ఇబ్బంది అనేది ఉంటుంది। అండ్ హస్బెండ్స్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అండి, నేను అందరికీ చెప్తున్నాను। మీరు ఎంత ఎక్కువగా కేర్ తీసుకుంటే అంత ఎక్కువగా గుర్తుండిపోతుంది అన్నమాట వాళ్ళకి। ఈ ప్రెగ్నెన్సీ పీరియడ్ కానివ్వండి, డెలివరీ తర్వాత కానివ్వండి, మీరు ఎంత కేర్ తీసుకుంటారు అనేది వాళ్ళకి బాగా గుర్తుంటుంది అన్నమాట। ఎందుకంటే వాళ్ళు చాలా సఫర్ అవుతూ ఉంటారు కదా, చాలా చేంజెస్ అనేవి వస్తుంటాయి, అవన్నీ ఉంటాయి కాబట్టి మీరు ఎంత ప్రాపర్ గా వాళ్ళని చూసుకుంటారో అవన్నీ వాళ్ళకి గుర్తుంటాయి మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి। మీరు బేబీని చూసుకోండి కాసేపు, లేదా నైట్స్ ఎప్పుడు లేచి ఏడుస్తూ ఉంటారు ఫీడ్ ఇవ్వాలి, మదర్స్ కి నిద్ర ఉండదు కదా, అలాంటి టైంలో కొంచెం సేఫ్ చూసుకోండి, అలా కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా కొంచెం సపోర్ట్ అనేది ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు, తొందరగా హీల్ అయిపోతారనమాట। అండ్ మీరు ఒక 4-8 వీక్స్ వచ్చేసేసరికి మీ రెగ్యులర్ యాక్టివిటీస్ అనేది మీరు చేసేసుకోవచ్చు అండి సి సెక్షన్ అయిన తర్వాత। ఫస్ట్ నుంచి కూడా మెల్లిమెల్లిగా నడవడము అలా చేస్తూ ఉంటేనే తొందరగా హీల్ అవుతారు, ప్రాపర్ రెస్ట్ తీసుకొని ప్రాపర్గా డైట్ మెయింటైన్ చేస్తూ మీరు ప్రాపర్గా తింటూ ఉంటేనే మిల్క్ అనేది వస్తూ ఉంటుంది అనమాట। అండ్ బేబీకి ప్రాపర్గా ఫీడ్ చేయడము, వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవడం ఇవన్నీ తప్పనిసరిగా చేయండి, అప్పుడే మీరు తొందరగా హీల్ అయిపోతారు అనమాట అండ్ నార్మల్గా సెట్ అయిపోతారు కూడా। సి సెక్షన్ నేను ఆల్రెడీ చెప్పినట్టు టాప్ మోస్ట్ సర్జరీస్లో ఒకటి కాబట్టి మీరు కొంచెం డెలికేట్గా నార్మల్గానే వాక్ చేయడము, ముందే స్టెప్స్ ఎక్కడము, డ్రైవ్ చేయడం ఇవన్నీ చేయకండి, కొంచెం ఒక 3-4 మంత్స్ అయిపోయిన తర్వాత నార్మల్గా మీ రెగ్యులర్ యాక్టివిటీస్ ఎలా చేసేవారో అలా చేసేసుకోవచ్చు। అండ్ మీ డాక్టర్ని మీ గైనకాలజిస్ట్ని అడగచ్చు అనమాట, వాళ్ళు చెప్తారు మీరు ఎప్పుడు డ్రైవ్ చేయొచ్చు, ఎప్పుడేం చేయొచ్చు అనేది వాళ్ళు ముందే మీకు చెప్తారు। మీరు టచ్లో ఉంటే ప్రతిదీ వాళ్ళు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నేను కూడా ప్రతిదీ నా ప్రెగ్నెన్సీ పీరియడ్లో కానివ్వండి, ఆఫ్టర్ డెలివరీ కానివ్వండి అన్నీ అడిగేదాన్ని అనమాట, ఇలా అవుతుంది, ఇలా చేయొచ్చా, అలా చేయొచ్చా, ఏం చేయాలి అని చెప్పేసి అన్నీ అడిగేదాన్ని అనమాట। అండ్ ప్రెగ్నెన్సీలో కూడా మనకి స్ట్రెచ్ మార్క్స్ అనేది వస్తుంటాయి కదా, సో అవి బాగా ఇచ్చింగ్ అనేది వస్తున్నప్పుడు మనం ఏదో తెలియక కూడా ఇచ్చింగ్ చేసేస్తూ ఉంటాం అనమాట, సో స్క్రాచ్ చేయడం వల్ల మనకి లైన్స్ అనేది ఫామ్ అవుతాయి కదా, స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి, సో మనకి దురద అనేది వచ్చినప్పుడు ఏంటంటే నాకైతే వాటికి సపరేట్ క్రీమ్స్ కూడా దొరుకుతాయి, నన్నైతే బాడీ లోషనే రాసుకోమని చెప్పారు, బాడీ లోషన్ చాలా బాగా పనిచేసిందండి, ఇచ్చింగ్ అనేది ఎప్పుడు వచ్చినా కూడా నేను రాసుకునేదాన్నమాట స్టమక్కి మొత్తం, సో ఇచ్చింగ్ అనేది రాకపోయేది, సో ఇన్ కేస్ మీరు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మీరు ఇది ట్రై చేయొచ్చు। అండ్ ఈ స్ట్రెచ్ మార్క్స్ పోవడానికి కూడా కొన్ని రెమెడీస్ అనేవి ఉంటాయి, మీరు అవి కూడా ఫాలో అవ్వచ్చు, నేనైతే ఏది ఫాలో అవ్వలేదు, అంటే కొంతమందికి స్ట్రెచ్ మార్క్స్ అనేది ఎక్కువగా వస్తాయి, కొంతమందికి తక్కువగా వస్తాయి అన్నమాట, నాకు అంతగా ఏం రాలేదు, సో నేను పెద్దగా హోమ్ రెమెడీస్ ఏవి ట్రై చేయలేదండి। సో అది అండి సి సెక్షన్ గురించి, నాకు తెలిసి ఇది మీకు యూస్ఫుల్ ఉంటుంది అనుకుంటున్నాను, నా జర్నీని కూడా మీతో షేర్ చేసుకున్నాను నాకు ఎలా ఉండేది ఏంటి అని చెప్పేసి, సో మీ ఎక్స్పీరియన్స్ కూడా నాతో షేర్ చేసుకోండి, మీకు ఎలా ఉండేది, మీరు
మీ ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉండేదా లేదా మీ హెల్ప్ మెయిన్గా మీ హస్బెండ్ మీకు హెల్ప్ చేశారా లేదా అనేది మాత్రం నాకు డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను నార్మల్ డెలివరీ కూడా ఈ వీడియోలోనే కంటిన్యూ చేస్తాను, మ్యాక్సిమం పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఒకే వీడియోలో. ఇన్ కేస్ లెంతీ అయిపోతే మాత్రం నెక్స్ట్ వీడియోకి పోస్ట్ చేస్తాను అన్నమాట. సో ఎండ్ వరకు చూసేయండి. మీరు నార్మల్ డెలివరీ గురించి కూడా నేను చెప్తాను, నాకు తెలిసినంత వరకే నేను రీసెర్చ్ చేసింది, ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి కొంచెం నేను తెలుసుకుంది మా పేరెంట్స్ నుంచి కానివ్వండి, రీసెర్చ్ చేసిన దాని గురించి బట్టి నేను చెప్తాను. సో చూసేయండి. సో సీ సెక్షన్ గురించి ఆల్రెడీ నేను వీడియో చేశాను కదా, ఇప్పుడు నేను నార్మల్ గురించి చెప్తానండి, అంటే వజైనల్ బర్త్ గురించి. నార్మల్గా లేబర్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది కదా ప్రెగ్నెంట్ ఉమెన్కి. స్టార్ట్ అయిన తర్వాత పెయిన్స్ అనేది అంటే కాంట్రాక్షన్స్ అనేది టైం పోతూ ఉంటే ఎక్కువగా అయిపోతూ ఉంటాయన్నమాట. సో ఈ డైలేషన్ అనే సర్విక్ డైలేషన్ అనేది జరగాలన్నమాట. 10 సెంటీమీటర్స్ ఓపెన్ అయింది అంటే అప్పుడు మదర్ పుష్ చేయడం బట్టి బేబీ హెడ్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో బేబీ బయటికి రావడానికి 10 సెంటీమీటర్స్ అనేది మినిమం ఓపెన్ కావాలండి. సో ఒక 6 సెంటీమీటర్స్ ఓపెన్ అయింది అంటే మిగిలిన 10 రావడానికి చాలా ఎక్కువ టైం ఏం పట్టదు, తొందరగానే సర్విక్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో దాన్ని బట్టి సీ సెక్షన్ చేయాలా నార్మల్ చేయాలా అనేది డాక్టర్స్ ప్రిఫర్ చేస్తారు. సో ఇప్పుడు నార్మల్ కావడానికి 4 అవర్స్ తీసుకుంటారు కొంతమందికి. కొంతమందికి పెయిన్స్ స్టార్ట్ అయిన వెంటనే సర్విక్స్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో వాళ్ళు లక్కీ అని చెప్పుకోవచ్చు అనమాట, తొందరగా నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు. సో నేను అదే అనుకునేదాన్ని, నార్మల్ అయితే తొందరగా అయిపోవాలి లేదంటే సీ సెక్షన్కి వెళ్ళిపోతాను నేను, పెయిన్ ఎక్కువగా ఉంటాయని అనుకున్నాను. సో నాకు అలానే పెయిన్ ఎక్కువ అవ్వడం వల్ల నేను సీ సెక్షన్కి వెళ్ళిపోయాను. ఆల్రెడీ 12 అవర్స్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి పెయిన్ అనేది నా వల్ల కాలేదు. సో నేను సీ సెక్షన్కి వెళ్ళిపోయాను. సో నార్మల్ కావాలంటే కొంతమంది 4 అవర్స్, 6 అవర్స్, 8 అవర్స్ పడుతుంది. కొందరికి 1 డే, 2 డేస్, 3 డేస్ అలా పడుతుంది అన్నమాట. ఈ డేస్ పాస్ అవుతుంటే కూడా ప్రాబ్లం ఏం లేదు, పెయిన్స్ వస్తున్నాయి నార్మల్గానే అనుకుంటే వాళ్ళు వెయిట్ చేస్తారండి డాక్టర్స్. అలా కాకుండా టైం అయిపోతుంది, పెయిన్ బేరబుల్ కాదు, అయినా నేను నార్మలే చేయించుకుంటాను అని మీరు అనుకుంటే అప్పుడు వాళ్ళకి కూడా ఎపిడ్యూరల్ అనేది వేస్తారనమాట. అది కూడా ఒక యానిస్థేషియానే. అది ఏంటంటే సీ సెక్షన్ చేసినప్పుడు వేసే యానిస్థేషియా లాగా అంత ఎక్కువగా ఉండదన్నమాట, కొంచెం తక్కువగా ఉంటుంది. అది వేస్తారు. అది వేస్తే ఏంటంటే ఈ లేబర్ పెయిన్ అని అంటే కాంట్రాక్షన్స్ అనేది కొంచెం తగ్గుతాయన్నమాట. అంటే పెయిన్ అనేది కొంచెం మనకి తెలియదు. సో అలా వేయించుకోవచ్చు అనమాట ఎపిడ్యూరల్ అనేది. అది కూడా పేషెంట్ ఒపీనియన్, అంటే వాళ్ళు తీసుకుంటాము అనుకుంటేనే వేస్తారు డాక్టర్స్ కూడా. అండ్ కొంతమందికి లేబర్ స్టార్ట్ అవుతుంది పెయిన్ అనేది, కాకపోతే కొంచెం తక్కువగా ఉంటుంది, అది కొంచెం ఎక్కువగా రావడానికి కూడా ఇంజెక్షన్ అనేది వేస్తారంట. సో అవి కూడా ఉంటాయి. సో నాకు కూడా అలా వేయమని చెప్పేసి మా అత్తమ్మ అన్నారు. కాకపోతే నాకు ఆల్రెడీ పెయిన్స్ అనేది చాలా న్యాచురల్గానే వస్తున్నాయి కాబట్టి, డాక్టర్ అనేది ఆల్రెడీ తనకి న్యాచురల్గా వస్తున్నాయి కాబట్టి తనకు అవసరం లేదు, వెయిట్ చేద్దామని చెప్పేసి వెయిట్ చేశారు. బట్ 12 అవర్స్ అయినా కూడా 1 సెంటీమీటర్ ఓపెన్ అవ్వడం వల్ల నేను సీ సెక్షన్కి వెళ్ళిపోయాను. సో అది మీ చాయిస్ అండి, ఎవరో చెప్పారని చెప్పేసి మీరు నార్మల్గా సీ సెక్షన్ అనేది చేయించుకోవద్దు. మీరు ముందుగా ఫస్ట్ ప్రిపేర్ అయి ఉంటారు, నార్మలే చేయించుకుంటా అని ప్రిపేర్ అయి ఉంటారు మ్యాక్సిమం అందరూ. టైం వచ్చిన తర్వాత పెయిన్ బట్టి టైంని బట్టి మీరు డిసైడ్ చేసుకోవాలి, ఎపిడ్యూరల్ వేయించుకుంటారా, నార్మల్ చేయించుకుంటారా, లేదా సీ సెక్షన్ చేయించుకుంటారా అని చెప్పేసి. నాకు కూడా మా మమ్మీ వాళ్ళ కజిన్ చెప్పాడనమాట, మా మామ నువ్వు కూడా నీది నువ్వే డిసైడ్ చేసుకో, ఆ టైం వచ్చిన తర్వాత నీకు పెయిన్ బేరబుల్ అనిపిస్తేనే నువ్వు నార్మల్కి వెళ్ళు లేదా సీ సెక్షన్కి వెళ్ళు అని చెప్పేసి నాకు సజెషన్ ఇచ్చాడనమాట. సో నేను కూడా ట్రై చేశాను నార్మల్కే, కాకపోతే 12 అవర్స్ అయిపోయేసరికి నేను సీ సెక్షన్కి వెళ్ళిపోయాను అనమాట. సో అది కంప్లీట్గా మీ చాయిస్ అండి, మీరు మాత్రమే డిసైడ్ చేసుకోవాలి. అండ్ ఈ నార్మల్ డెలివరీ అనేది మాత్రం కూడా అంత ఈజీ కాదు, సీ సెక్షన్ ఎలానో నార్మల్ కూడా అలానే. కాకపోతే సీ సెక్షన్ ఏంటంటే పెయిన్ కొంచెం సేపు భరించిన తర్వాత కట్ చేసి తీసిన తర్వాత పెయిన్ అనేది ఉంటుంది కదా, నార్మల్కి ఫస్టే పెయిన్ అనేది భరించాలన్నమాట. బేబీ బయటికి రావడం అంటే అంత పెయిన్ఫుల్గా ఏది ఉండదు. సో అది కూడా కాకపోతే టైం బట్టి అది కూడా అయిపోతుందండి, మదర్ అనేది బేర్ చేసుకుంటారు ఆ పెయిన్ని కూడా. సో మదర్స్ అందుకే గ్రేట్ అని చెప్తారనమాట. సో డ్యూ డేట్ దగ్గరకు వస్తున్నప్పుడు 9th మంత్లో కొన్ని ఎక్సర్సైజెస్ కానివ్వండి, కొన్ని చెప్తారనమాట డాక్టర్స్. కొన్ని హాస్పిటల్స్లో కూడా మనకి చేపిస్తారనమాట లేబర్ స్టార్ట్ అయిన తర్వాత కూడా పెయిన్స్ వచ్చేటప్పుడు, ఎందుకంటే దానివల్ల మనకి నార్మల్ ఈజీగా అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయని ఎక్సర్సైజెస్ కానివ్వండి అవన్నీ హాస్పిటల్లో కూడా మనకి చెప్తారు.
సో మీరు మీ హాస్పిటల్ బట్టి ఉంటుందన్నమాట చేపిస్తారా లేదా అని చెప్పేసి మాక్సిమం హాస్పిటల్స్ లో నార్మల్ డెలివరీ చేయడానికి ట్రై చేస్తారండి కానీ కొన్ని హాస్పిటల్స్ లో ఛాన్స్ ఉన్నా కూడా సి సెక్షన్ కి వెళ్లిపోతారు మరి అలా ఎందుకు చేస్తారా అనేది మీకు కూడా తెలుసు సో అది ఎందుకని నేను చెప్పట్లేను ఇప్పుడు సో మీరు తెలుసుకోండి ఏ హాస్పిటల్ లో నార్మల్ గా సి సెక్షన్ కాకుండా వజైనల్ డెలివరీ లేదా నార్మల్ డెలివరీకి ట్రై చేస్తారో ఆ హాస్పిటలే ప్రిఫర్ చేయండి మీరు కూడా నేను వెళ్ళిన హాస్పిటల్ కూడా మాక్సిమం నార్మల్ డెలివరీ చేయడానికి ట్రై చేస్తారు హోప్ మనం సి సెక్షన్ చేయించుకోవాలన్నా లేదంటే ఇంకేదైనా మెడికల్ ఇష్యూస్ ఉన్నా కూడా అప్పుడు మాత్రమే సి సెక్షన్కి వెళ్తారన్నమాట సో నేను చెప్పినట్టు నార్మల్కి కానివ్వండి సి సెక్షన్కి కానివ్వండి ప్రోస్ అండ్ కాన్స్ రెండు ఉంటాయి కదా సో ఈ నార్మల్కి వచ్చేసి కూడా కొన్ని ప్రోస్ ఉంటాయి కొన్ని కాన్స్ ఉంటాయండి సో ప్రోస్ వచ్చేసి ఏంటంటే ఇన్ఫెక్షన్ ఉండదు స్కార్ ఉండదు బ్లడ్ లాస్ అనేది ఎక్కువగా ఉండదు సో ఇలా సి సెక్షన్ వల్ల కాన్స్ ఏమి ఉంటాయో అవన్నీ ప్రోస్ అన్నమాట నార్మల్ డెలివరీకి అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ కూడా హ్యాపీగా ఇచ్చేసుకోవచ్చు అనమాట బేబీకి పెయిన్ ఏమి ఉండదు కాబట్టి వాళ్ళు ఎలా అయినా పట్టుకోవచ్చు సో వాళ్ళు నార్మల్గా కిక్ చేసినా ఏం కాదు సో అలా ఉంటుంది కదా అండ్ నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ అంటే మిల్క్ అనేది తొందరగా వచ్చేస్తుందని చెప్తారు సీ సెక్షన్ వాళ్ళకి ఒక 1-2 డేస్ అనేది టైం పడుతుంది సో నార్మల్ నాకైతే సెకండ్ డే నుంచి స్టార్ట్ అయింది అనమాట సో కొంతమందికి లేట్గా కూడా అవుతుంది కొంతమందికి తొందరగా కూడా అవుతుంది సో అది చెప్పలేమన్నమాట సో నార్మల్ అయిన వాళ్ళకి కొంత మిల్క్ అనేది తొందరగా వస్తుందని మాత్రం చెప్తారు అలానే నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు డెలివరీ అయిన నెక్స్ట్ డేనే ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట సీ సెక్షన్ అయితేనే 3 డేస్ ఉండాల్సి వస్తుంది నార్మల్కి వెంటనే ఇంటికి వెళ్ళిపోవచ్చు అండ్ సీ సెక్షన్తో కంపేర్ చేస్తే నార్మల్కి కూడా రికవరీ టైం అనేది కొంచెం తక్కువనే అనమాట తొందరగానే రికవర్ అయిపోతారు నార్మల్కి అండ్ ఏంటంటే బేబీ బయటికి వచ్చినప్పుడు సర్విక్స్ ఓపెన్ అయినా కూడా కొంతమందికి వజైనల్ టేర్ అనేది ఉంటుందన్నమాట సో అక్కడ కూడా ఒక 1-2 స్టిచ్చెస్ అనేది పడతాయి నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి కూడా సో దానివల్ల కూడా కొంచెం ఇబ్బంది అనేది ఉంటుందన్నమాట నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి స్టిచ్చెస్ పడితే సో అదొక కాన్ అని చెప్పుకోవచ్చు నార్మల్గా నేను ఈ వీడియో చేయడానికి కారణం కూడా అదే అండి బయట సొసైటీలో అందరూ నార్మలా సీ సెక్షన్ అని ఫస్ట్ అడుగుతారు డెలివరీ అయింది అంటేనే అంతేగాని బేబీ ఎలా ఉంది మదర్ ఎలా ఉంది ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా ఇవేవి అడుగురు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నార్మలా సీ సెక్షన్ అని అడుగుతారు సీ సెక్షన్ అని చెప్పాము అనుకోండి అయ్యో సీ సెక్షన్ అయినా అంటారు అది అలా ఎందుకంటారు అనేది నాకు ఇంకా అర్థం కాదండి సీ సెక్షన్ అంటే ఏదో నార్మల్గా ఇలా కోస్తారు అలా తీస్తారు అన్నట్టుగా మాట్లాడతారు అలా కాదు దానివల్ల ఎంత ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి వాళ్ళకి తెలియదు ఇన్ కేస్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటేనే వాళ్ళకి తెలుస్తుంది సో అలా ఎప్పుడు ఎవరిని అలా అనకండి నార్మల్ అయినా సీ సెక్షన్ అయినా అంత ఈజీ కాదండి దేనిది దానికే ఉంటుంది సో డెలివరీ అంటేనే చాలా పెయిన్ఫుల్ టాస్క్ అది సో నార్మల్ అయినా సీ సెక్షన్ అయినా దేన్ని తక్కువగా చూడకండి బేబీ డెలివరీ అయింది అంటే బేబీ ఎలా ఉంది మదర్ ఎలా ఉంది అని మాత్రమే అడగండి కానీ నార్మలా సీ సెక్షన్ ఇన్ కేస్ మీరు నార్మలా సీ సెక్షన్ అని అడిగినా కూడా ఓ నార్మల్ అయిందా ఎలా ఉంది అని అడగండి అంతేకాని సీ సెక్షనా అయ్యో సీ సెక్షనా నార్మల్ కాదా ఇప్పటి పిల్లలు ఎవరు ఓర్చుకోలేకపోతున్నారు వెంటనే సీ సెక్షన్ చేయించుకుంటున్నారు అని అలా చాలామంది అంటుంటారు సో అలా ఏం కాదండి అందరూ ఈ జనరేషన్లో మాక్సిమం ఇప్పుడైతే అందరూ ఈవెన్ సెలబ్రిటీస్ కూడా నార్మల్ చేయించుకోవడానికే ట్రై చేస్తున్నారండి నార్మల్ అవ్వకపోతే అది మన చేతిలో ఉండదు కదా పెయిన్ అనేది బేరబుల్ అన్బేరబుల్గా అయిపోతున్నప్పుడు మనం మాత్రం ఏం చేస్తాం చేయించుకోవాలి అని సీ సెక్షన్కి వెళ్ళిపోతాం కదా సో అదనమాట అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను కంప్లీట్గా మీపైన డిపెండ్ అయి ఉంటుందండి ఎవరో ఏదో అంటారని చెప్పేసి అనుకోకండి అండ్ మీరు డెలివరీ అయిన తర్వాత హస్బెండ్ కానివ్వండి ఇన్లాస్ కానివ్వండి మదర్ ఎవరైనా కూడా మీరు ఇచ్చే సపోర్ట్ లవ్ కేర్ బట్టే ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ టైం డెలివరీ అనుకోండి అంత కొత్తగా ఉంటుంది కదా బేబీని చూసుకోవడం ఫస్ట్ టైం వాళ్ళని హ్యాండిల్ చేయడము నైట్స్ నిద్ర లేకపోవడము మనకి డిస్కంఫర్ట్ ఉండడము అన్నీ కొత్తగా ఉంటాయి కాబట్టి చాలామంది పోస్ట్ పార్టం డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారండి మీరు చూపించే ప్రాపర్ కేర్ అండ్ లవ్ బట్టి మెయిన్గా హస్బెండ్ అందుకే నేను హస్బెండ్ అని మెన్షన్ చేస్తున్నాను మీరు ఎంత ప్రాపర్గా చూసుకుంటారు కేర్గా చూసుకుంటారో దాన్ని బట్టి మదర్స్కి డిప్రెషన్ అనేది ఉండదండి మీరు చూపించే లవ్ కానివ్వండి ఏదైనా వాళ్ళని ఈ ఫేజ్ నుంచి బయటికి తీసుకొస్తుంది అనమాట సో మీ పైన డిపెండ్ అయి ఉంటుంది ఇన్లాస్ కానివ్వండి హస్బెండ్ కానివ్వండి మదర్ కానివ్వండి మీరు ఎప్పుడు మదర్స్కి సపోర్ట్గా ఉండండి వాళ్ళ బేబీని చూసుకోవడం కానివ్వండి ఇలానే ఉంటుంది ఏం కాదు ఇది తిను అది తిను అని చెప్పేసి కొంచెం ప్రాపర్ కేర్ తీసుకుంటే వాళ్ళు తొందరగా సెట్ అయిపోతారు డిప్రెషన్లోకి వెళ్ళరు అండ్
బేబీలో ఏదైనా ఉన్నా కూడా అంటే ఫీడ్ తీసుకోవడము వీళ్ళకంత ఇబ్బంది అవుతుంది. చాలా టఫ్ టాస్క్ అండి బేబీని చూసుకోవడము, అంత ఈజీ అయితే అసలే కాదు. అండ్ వాళ్ళు ఫీడ్ తీసుకుంటున్నప్పుడు కూడా వాళ్ళకి లాచింగ్ ప్రాబ్లం వచ్చేసి తర్వాత ఫీడ్ తీసుకుంటుంటే కూడా వాళ్ళకి ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది అనేది కూడా చెప్పలేను అనమాట. నేను మీరు మీ వైఫ్ని కాను మీ వైఫ్ని కనుక్కోండి చెప్తారు వాళ్ళు. నేనైతే లిటరల్గా ఏడ్చాను ఒకసారి, అయితే అంత పెయిన్ ఉండే అనమాట మా పాప ఫీడ్ తీసుకునేటప్పుడు. సో వాళ్ళకి ఏదైనా ఒక్క సైడ్ బ్రెస్ట్ ఫీడ్ తీసుకునేటప్పుడు ఒక సైడే అలవాటు అయిపోతుంటుంది అనమాట. సో దాని అక్కడే ఎక్కువగా తాగడం వల్ల వన్ సైడే పెయిన్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఆ పెయిన్ కూడా ఎంత ఎక్కువగా ఉంటుందంటే నేను చెప్పలేను. సో చాలామంది ఆ పెయిన్కి కూడా మిల్క్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఆపేస్తారనమాట పెయిన్ ఎక్కువగా ఉంది. కొంతమందికి ఉండ్ అనేది అవుతూ ఉంటుంది. సో దానివల్ల కూడా ఫీడింగ్ అనేది ఆపేస్తారు. అలా ఆపడం వల్ల కూడా మిల్క్ అనేది రావండి. మా బేబీ ఎంతగా తాగుతుంటే అంత మిల్క్ సప్లై అనేది వస్తుంటుంది కదా. సో ఈ పెయిన్ వల్ల కూడా కొంతమంది బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఆపేస్తారు. సో నేను అలా చేయలేదు, పెయిన్ ఉన్నా కూడా మా పాపకి ఇచ్చానన్నమాట. ఎందుకంటే నాకు భయం వేసింది స్టార్టింగ్ దానికి, డిహైడ్రేషన్ ప్రాబ్లం వల్ల చాలా ఏడ్చేసింది కదా. సో దానివల్ల మళ్ళీ ఇబ్బంది ఏమి అవ్వదు అని చెప్పేసి నేనే ఎంత పెయిన్ ఉన్నా కూడా తట్టుకొని తనకి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇచ్చానండి. సో అలా ఉంటారనమాట మదర్స్ వచ్చేసి. సో మీరు డెఫినెట్గా వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఈ ప్రెగ్నెన్సీ పీరియడ్ అండ్ డెలివరీ పీరియడ్లో మీరు ఎంత లవ్ అండ్ కేర్ చూపిస్తారో అది మాత్రం వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుంటుందండి. సో అందుకే నేను ఈ వీడియో ఇంత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నా వీడియో మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక అండ్ మీ ఎక్స్పీరియన్స్ కూడా నాతో షేర్ చేసుకోండి, ఫ్యూచర్ మామ్స్కి కూడా యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో అని అనుకుంటున్నాను. నన్ను నా ఛానల్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.